నమస్తే ఎస్9 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ దేవాలయాలు. జడ్పీ సమావేశ మందిరంలో కొనసాగుతున్న సంపూర్ణ శతావధానం కార్యక్రమం. అగ్ని ప్రమాదాలపై పాలమూరు మహిళలకు అవగాహన. ఇళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన ఫైర్ సేఫ్టీ అధికారులు. హనుమాన్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని శ్రీనివాస కాలనీలో కొలువైన శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి 100 తమలపాకులతో అర్చన నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆవరించారు. తమలపాకులతో ప్రత్యేకంగా పంచముఖి ఆంజనేయ స్వామి వారికి కమండల గోత్రోద్భవస్యే రవిగౌడ్ రామేశ్వరి నామవత్యాం దశరథ్ గిరిజా నామవత్యాం ఎలిసెట్ల గోత్రోద్భవస్యాం రమేష్ నాగమణి నామవత్యాం దశరథర్షి గోత్రోద్భవస్యాం శ్రీనివాస సుగుణ నామవత్యాం ఇస్లామత్ గోత్రోద్భవస్యాం లక్ష్మమ్మ నామవత్యాం పులినోడ గోత్రోద్భవస్యాం గోపాలరెడ్డి అనితా నామవత్యాం దాశర గోత్రోద్భవస్యాం రాధాకృష్ణ విజయలక్ష్మి నామవత్యాం కల్లికా గోత్రోద్భవస్యాం మహేష్ గౌడ్ నామదేశ్యాం దేవతల బ్రహ్మర్షి గోత్రోద్భవస్యాం ప్రేమచంద్ర భక్తులంటేనే దేవుడు, భక్తులే ముఖ్యం. ఎల్ఎల్సి మాలతి నామవత్యాం అరికట్ల గోత్రోద్భవస్యాం రమేష్ అతితా నామవత్యాం భైరవాణి గోత్రోద్భవస్యాం నరసింహుడు లక్ష్మ నామవత్యాం చెరుకుల గోత్రోద్భవస్యాం రవీంద్ర గౌడ్ ప్రమీలా నామవత్యాం శోభా నరసింహరావు నామదేశ్యాం వీర గోత్రోద్భవస్యాం చంద్రశేఖర్ దివ్య నామవత్యాం శ్రీనివాస బ్రహ్మజా నామవత్యాం శ్రీభైన గోత్రోద్భవస్యాం వీరే శిరీష నామవత్యాం ముద్రల గోత్రోద్భవస్యాం ఎల్లారెడ్డి ఉమాదేవి నామవత్యాం కమల నామవత్యాం శీల గోత్రోద్భవస్యాం గోపాల అనసూయ నామవత్యాం. భానుడి భగభగలతో ప్రజలు అట్టడిగిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపడంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎండ వేడిమితో ప్రజలు తమ దాహార్తిని తీర్చుకునేందుకు చల్లని నీళ్ల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కుండలలో పేదోడి ఫ్రిడ్జ్గా పేరొందిన మట్టి కుండల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఫ్రిడ్జ్ నీటి కన్నా మట్టి కుండలో నీళ్లు ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు. దీంతో ప్రజలంతా మట్టి కుండల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే ఈ ఏడాది మట్టి కుండల గిరాకీ చాలా వరకు తగ్గిపోయిందని నిర్వాహకులు వాపుతున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉండడం వల్ల ప్రజలు అంతగా ఆసక్తి కనబరచకపోవడంతో గిరాకీ తగ్గిందంటున్నారు. తాము కుండలను బయట ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతున్నామని, ధరలు కూడా పెరగడంతో తమకు ఏమాత్రం మిగడం లేదని అమ్మకందారులు వాపుతున్నారు. కుండల ధర పూర్తిగా తగ్గిపోయిందండి. ఎవరు వాడతలేరు. ఇంతకుముందు రేట్లు ఉన్నట్లు అక్కడిప్పటి లేవు. అన్నీ పూర్తిగా తక్కువైపోయినాయి. మొత్తం కంప్లీట్గా అన్నీ ఫ్రిడ్జ్ లేకపోయినాక దీనిని కూడా ఎవరు వాడతలేరు. మేము కొనుక్కొచ్చి అమ్ముతున్నాం ఇక్కడ. మేము చేయట్లేదు, తయారు చేయట్లేదు. దాని నుంచి మాకు పూర్తి గిరాకులు నీరుడు బాగుండే, ఇంతకుముందుకు బాగుండే, ఇప్పుడు మాత్రం ఏం లేదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏం చేయాలో అర్థమవుతుంది. మాకు బతుక తెరవే కూడా లేదు. దీన్ని ఏం చేయాలనుకుంటున్నారో అది అర్థమవుతలేదు. రేట్లు ఏమున్నాయి సార్? రేట్లు కూడా ఎక్కువ లేవు. 100 రూపాయల నుంచి 200 దాకా ఉన్నాయి. అంతే, మిగతా ఏం లేదు. మాకే ఆడ 100 రూపాయలు పడుతుంది. ఇక్కడ అది తెచ్చి అమ్మితే వాళ్ళు ఇంత రేటా అని అంటున్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు సార్.
పోయినసారి కన్నా కరోనా ఉంది కాబట్టి మనది ఇంతకుముందు లాస్ ఉండే, ఈసారి కూడా రేట్లు ఇదే ఎక్కువైనాయి. కాకపోతే ఏదో మన రేట్లు బట్టి దాన్ని బట్టి మనము ఏదో దందలు చూసి తక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది. అయినా అంత గిరాకులు కూడా ఏం లేవు కరోనా ఉంటే ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు అంటే మస్తు గిరాకు అవుతుండే, ఏదో ఆటో ఇటో 10 రూపాయలు వస్తుండే. ఎండా కిల్లవాడి కూడా మనం అమ్ముకుంటున్నాం కాబట్టి మనకు అంత ఆమదాని కూడా ఏం లేకూడదు. కాకపోతే గవర్నమెంట్ చూసి ఏమన్నా కుమరులకు ఇది అది ఏమన్నా ఇస్తే కూడా బాగానే ఉంటుంది, కానీ గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోవట్లేదు. రేట్లు అయితే చేసినా కూడా కష్టమే ఉంది, అమ్మటం కూడా కష్టమే ఉంది. పోయినాడ కన్నా 50-100 దాంట్లకు ఇంత ఉంది, కానీ అమ్మితే ఏం వస్తలేదు లాభం మనకు. మాట 20 రూపాయలు వస్తుంది రోడ్డుకి రావడం కాబట్టి. ఏమో అట్లా ఉన్నా చూసి ఇక రోడ్డు మీద అమ్ముకోలేదు, పుట్టిపోతుందా ఎంత ఉన్నా పుట్టిపోతుందనే కదా, అట్లా అని ఏదో ఇట్లా అమ్ముకుంటున్నాం అంతే. 50 ఉన్నాయి, 100 ఉన్నాయి, 150 ఉన్నాయి, 200 ఉన్నాయి, అట్లా అంటే సైజు బట్టి రేట్లు ఉన్నాయని అట్లా. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళు, ప్లాస్టిక్ 20 లీటర్ల బాటిళ్ళు, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఉంది. ఆరోగ్యం దొరుకుతుందంటే డాక్టర్లు చెప్తారు మంచినీళ్ళు తాగండి, మంచినీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. తాగుదామనుకునే మంచినీళ్ళు ఎటు చూసినా ప్లాస్టిక్ ఉంది. కాబట్టి మట్టి పాత్రలు ఏదైతే కుండలు ఉన్నాయో సహజంగా దొరికే కుండలలో నీళ్లు నిల్వ చేసుకొని తాగితే మనకు మినరల్స్ ఎక్కువ వస్తాయి, కుండలో తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఈ కుండలు అనేటివి అంతరించిపోతున్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుండలో ఉన్న నీళ్ళని తాగాలని, దాని ద్వారా మినరల్స్ ఎక్కువగా వస్తాయి. దాహం కూడా ఎక్కువ మళ్ళీ దాహం వేయకుండా కుండలో నీళ్ళు ఆపే శక్తి కుండలకు ఉన్నది. కాబట్టి ఈ కుండలను ప్రజలందరూ కూడా వినియోగించి ఈ దాహార్థిని తీర్చుకొని ఎండాకాలము మొత్తం కూడా ఎప్పుడు సంవత్సరాంతం కూడా మట్టి పాత్రలను మట్టిలో ఉండే కుండలలో నీళ్ళు తాగాలని, ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తున్నాం. హనుమాన్ జయంతి ఉత్సవాలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలుగుగిరిలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాం నుంచే స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. వార్డు టీఆర్ఎస్ నాయకులు నవకాంత్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హనుమ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ శివశక్తి నగర్ పాతపాలమూరు తెలుగుగేరి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ తెలుగుగేరి ఆంజనేయ స్వామి దేవాలయం లేదా 200 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ వెలిసినటువంటి ఆంజనేయ స్వామి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమ జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఉదయం సుప్రభాత శివ పంచామృత అభిషేకములు, మహానైవేద్యం, మహామంగళారతి జరిగింది. తదుపరిది స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఊరేగింపు కార్యక్రమం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగా పూజలు జరుగుతూ ఉంటాయి. శివశక్తి నగర్ హనుమాన్ గుళ్ళో హనుమాన్ పుట్టిన రోజు వేడుకలలో ఈ కాలనివాసులు అందరూ సుఖ సంతోషాలతో ఈ ఒక్క ఉత్సవానికి హాజరై విజయవంతం చేసేది అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని ఆ హనుమద్దేవుణ్ణి కోరుకుంటున్నాం. తెలుగుగేరి పాతపాలెం తండ్రి శ్రీ హనుమాన్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నాము. కాలనివాసులు అందరూ వచ్చేసి అందరు ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళగలని చెప్తున్నాము. తీర్థప్రసాదాలుగా తీసుకుంటే
అందువల్ల చేయలేకపోయారు. ఈ సంవత్సరం కోవిడ్ తర్వాత ఈ సంవత్సరం 2020 తర్వాత పాలమూరు జిల్లా కేంద్రంలోని జడిపీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న సంపూర్ణ శతావధానం కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. అవధాన కళానిధి బ్రహ్మశ్రీ డాక్టర్ ఆముదాల మురళి ఆధ్వర్యంలో జాతీయ సాహిత్య పరిషత్ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా శతావధానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాల కిందట ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కవులకు పుట్టినిల్లని, ఇక్కడ ఎంతోమంది కవులు సాహితీవేత్తలు ఉన్నారన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందిస్తున్న సహకారం గొప్ప విషయమన్నారు. ధర్మ మార్గము దప్పుట తగుని నీకు రణము నకుబూన. మామ్నార్ జిల్లా కేంద్రంలో సంపూర్ణ శతావధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 20 సంవత్సరాల కిందట శతావధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరగలేదు. ఇక్కడ మామునారు ఉమ్మడి జిల్లా అంటే కవులకు పుట్టినిల్లు. చాలామంది కవులు, సాహిత్యవేత్తలు, కళాకారులు, భాషా పండితులు, అన్ని కార్యక్రమాలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇటువంటి కార్యక్రమం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం లేకపోవడం వాళ్ళకు కూడా లోటుగా ఉండేది. మొన్న సాహిత్య పరిషత్తు ప్రొద్దుటూరు ఎల్లారెడ్డి గారు మంత్రి గారిని కలిసిన వెంబడే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చైనా నేను భరిస్తానని చెప్పి మంత్రి గారు చెప్పడం, ఈరోజు మనకి అవధాని గారు తిరుపతి నుండి ఆముదాల మురళి గారిని ఇక్కడ ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని ఇవాళ చాలామంది, దాదాపు ఇవాళ నిన్న దాదాపు 200-300 మంది సాహిత్యవేత్తలు రావడం జరిగింది. ఈరోజు సంస్కృతి శాఖ, మన భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో మంత్రి గారు ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం ఎక్స్పెండిచర్ అంతా పే చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం సాహిత్యవేత్తలకు ఉండవలసింది ఏంటంటే వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు, మంచి మాటలు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేటివి, అవధాని గారు చెప్పేటివి, వీళ్ళు కూడా వీళ్ళ మనసులో ఉన్న కార్యక్రమాలన్నీ ఇలా జిల్లాకు సంబంధించి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి ఇవాళ అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇవాళ ఈరోజు ఏదైతే మనకి ఈరోజు వర్కింగ్ డే ఉన్నందుకు కొద్దిగా తక్కువ మంది రావడం జరిగింది. కానీ ఈరోజు ఈ అవధాని గారు ఇలా మన జిల్లా కేంద్రం రావడం మన సాహిత్యవేత్తలకు, భాషా పండితులకు, అందరి కళాకారులకు కూడా చాలా తృప్తినిచ్చి వాళ్ళ సంతోషాన్ని అందరికీ కూడా, ఎందుకంటే ఈ కళా వాళ్ళ మనసులో ఉన్న కళలన్నీ బయటికి రావడం అందరికి ఉపయోగపడే విధంగా మనకు పాలమూరుకు సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన విధంగా బాగుపడే విధంగా కార్యక్రమాలు మాట్లాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కార్యక్రమం మంచిగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా ఈ నిర్వాహకులను కూడా ప్రత్యేకంగా అభినందించి కార్యక్రమం నిర్వహించినందుకు మంత్రి గారు కూడా కృతజ్ఞతలు. ఈ నెల 14 నుంచి ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారోత్సవంలో భాగంగా శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల అష్టలక్ష్మి అపార్ట్మెంట్లో మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ పద్మయ్య మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారం రోజుల పాటు ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక అష్టలక్ష్మి అపార్ట్మెంట్లో మహిళలకు ఇళ్లలో జరిగే అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించి చెప్పారు. అంటే ఫైర్ ఎక్కడితో మనం అక్కడ గురి పెట్టాలి. ఫైర్ ఏం రైట్ హ్యాండ్ దగ్గర తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ దగ్గర క్యారీ చేయాలి. మనం ఈజీ మెథడ్ ఛార్జ్ చేస్తూ అగరబత్తి ఛార్జ్ చేస్తూ అంటే ఫస్ట్ మీరు భయపడకండి. ఏం లేదు అండి, ఫస్ట్ మీరు భయపడద్దు. ఎక్కడ ఫైర్ ఎట్లే ఉండాలి, మామూలుగా మన దగ్గర ఏమి ఉంటుంది బ్లాకెట్, మనం ఎక్కువ ఏం చేయాలంటే మనం మామూలుగా బ్లాకెట్లో వాటర్ పడుతుంది, వాటర్ బాగా గిట్ చేసి ఫస్ట్ మనం
గుడ్ మార్నింగ్ సార్, నేను మైబనార్ ఫైర్ ఆఫీసర్, లోకల్ ఫైర్ ఆఫీసర్ సార్. నా పేరు పద్మయ్య. ప్రతిరోజు ఈ 14 తారీఖు నుంచి 20 తారీఖు జరగబోయేటువంటి మా యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటట్టుగా ఉంటామని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరి వాళ్ళచే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము అవగాహన కొరకై ప్రతి ఒక్క రోజు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ తోటి పబ్లిక్ చేయించడం జరుగుతుంది సార్. ఈరోజు మల్టీ స్టోరేజ్ బిల్డింగు, రేపు పెట్రోల్ బంకులు, ఈ విధంగా పోతే 20 తారీఖు దాకా డైలీ రోజు ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సార్. ఇది అందరితో చేపిస్తున్నాము. మేము కూడా వాళ్ళతో పాటు అందరికీ అవగాహన ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం సార్. మా నెంబరు 101 సార్, 101. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఈ 101కి కాల్ చేసి చేయగలని ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను సార్. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు ఇచ్చి దళితులను ఆదుకుంటున్న మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొనియాడారు. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని కేఎల్ఐ క్యాంపు కార్యాలయంలో దళిత బంధు లబ్ధిదారులకు కలెక్టర్ ఉదయ్ కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళిత బంధు తీసుకొచ్చి దళితులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. దళిత బంధు కింద ఇచ్చిన 10 లక్షల రూపాయలను దుర్వినియోగపరచకుండా దానిని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రి లేదు, వాళ్ళకి అబ్బాయికి హైదరాబాద్ కూలీ చేసుకుంటా ఉంటే పిలిచి ఆ కుటుంబానికి ఇచ్చినామంటే దానికి ఇచ్చే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అందరం ఖచ్చితంగా రుణపడి ఉండాలనే విషయాన్ని సందర్భంగా ఇస్తా ఉన్నాం. 10 లక్షల రూపాయలు ఇచ్చి మన జీవితాల్లో వెలుగు నింపాలనే సంకల్పం తీసుకొని అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి మన మార్గం చూపెడితే దాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ముఖ్యమంత్రి గారి విషయాన్ని ఈ సందర్భంగా ఇస్తా ఉన్నా. మరి ఇంత అద్భుతమైనటువంటి కూర్చోదండు, ఇంత అద్భుతమైనటువంటి స్కీమ్ ఎక్కడ చాలా మంది మీకు 10 లక్షలు వస్తున్నాయంటే కూడా కొంతమంది ఊరు లేకుండా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. నేను మిగతా దళిత జాతి సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు మళ్ళీ మన నియోజకవర్గానికి కూడా అదనంగా సుమారు 2000 వస్తా ఉన్నాయి. అంటే 2000 దళిత కుటుంబాలకు మనం మళ్ళీ దళిత బంధు ఇవ్వబోతా ఉన్నాం అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. దళిత బంధు కావచ్చు, అంటే నాకున్నటువంటి కొద్దిపాటి అనుభవంతో నాకున్న దీంతో నేను ఏం చెప్తున్నానంటే అందరు ట్రాక్టర్లు తీసుకుంటారు. రేపునా 2000 మంది వస్తాయి, 2000 ట్రాక్టర్లు తీసుకుంటారు అనుకున్నాం. ఏం చేస్తారు? దయచేసి మీరు ఆ 10 లక్షల రూపాయలు ఒక పెట్టుబడిగా, అవి మీ పైసలు అనుకోగానే మనం వ్యాపారం చేసుకుని ఒక పెట్టుబడి, దాని ద్వారా నేను 20,000 సంపాదించుకుంటారా, 50,000 సంపాదించుకుంటారా, సంపాదించుకోవడానికి ఆలోచన చేయండి. ఎవరు చెప్తే వాళ్ళ మాటలు అమ్మడం, ఈయన చెప్పి కాశలు ఒక మాట చెప్పిండని, తర్వాత కేశవులు ఒకటి చెప్పిండని, దశరథం ఒకటి చెప్పిండని, శ్రీమన్నారాయణ ఒకటి చెప్పిండని, ఇట్లా కనుక వేసుకుంటూ పోతే మనం ముందుకు ఈ పథకం ఒక లక్ష్యం దెబ్బతింటది. ముందు మనం స్థిరత్వం కలిగి ఉండాలి. నాకు ఇది వచ్చింది. మనం ఆకాశం ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ దేవాలయాలు. జడ్పీ సమావేశ మందిరంలో కొనసాగుతున్న సంపూర్ణ శతావధానం కార్యక్రమం. అగ్ని ప్రమాదాలపై పాలమూరు మహిళలకు అవగాహన,
ఇళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన ఫైర్ సేఫ్టీ అధికారులు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.